బీజేపీ నేత నరేంద్ర మోదీ కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. భారత ప్రధానిగా ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం జూన్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. శుక్రవారం బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి ఆ సమావేశంలో మోదీని పార్లమెంటరీ నేతగా ఎన్నుకుంది. దాంతో ఆయన మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మార్గం సుగమమైంది. హ్యాట్రిక్ విజయంతో వరుసగా మూడవసారి దేశానికి ప్రధాని అవుతున్న నేపథ్యంలో నరేంద్ర మోదీ తన ప్రమాణ స్వీకారానికి పారిశుద్ధ కార్మికులు, వైద్యులు, కళాకారులు, సాంస్కృతిక ప్రదర్శనకారులు, ప్రవాసీలు సహా వివిధ రంగాలకు చెందిన 8,000 మంది వరకు హాజరు కానున్నట్లు భావిస్తున్నారు. అలాగే వికసిత్ భారత్ అంబాసిడర్లుగా వందే భారత్ మెట్రో రైళ్లలో పనిచేస్తున్న రైల్వే ఉద్యోగులు, ప్రభుత్వ లబ్ధిదారులు కూడా హాజరు కానున్నారు. ప్రత్యేక అతిథుల జాబితాలో గిరిజన మహిళలు, పారిశుద్ధ కార్మికులు, ట్రాన్స్ జెండర్లు, సెంట్రల్ విస్టా ప్రాజెక్టుల్లో పాల్గొన్న కార్మికులు కూడా ఉన్నారు. గతేడాది ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో ఉన్న సిల్క్ క్యారా సొరంగం కూలిన సంఘటనలో చిక్కుకున్న 41 మంది నిర్మాణ కార్మికులను రక్షించడంలో శ్రమించిన ర్యాట్ హోల్ మైనర్లను కూడా ప్రధానమంత్రి కార్యాలయం అధికారులు ఆహ్వానించారు. మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రపంచ నేతలు కూడా హాజరు కానున్నారు. వారిలో నైబర్హుడ్ ఫస్ట్ విధానం కింద ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే రానున్నారు. అలాగే నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్, భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గేల్ వాంగ్చుక్, ఇక మారిషస్ పిఎం ప్రవీంద్ర జుగ్నాథ్, సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ ఆసిఫ్లకు ఆహ్వానం అందింది. మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మాయిజా ముఖ్యమైన ఆహ్వానితులుగా ఉన్నారు.